नमस्ते फ्रेंड्स, वेलकम टू मा परिचयम्। हैप्पी रमजान। ई रोज रमजान कदंडी, सो ई रोज फलूदा चेद्दामु। पिल्ललकु इष्टमैंदी, अंदरू इष्टपड़ेदी, चलचलगा उंटदी अनि चेप्पी फलूदा प्रिपेर चेसानु। सो दानिकि मुंदु कोन्नि प्रिपरेशन्स उंटायि, फस्ट अवि चेसाक एला चेसामो अनेदी चूद्दामु। मीरु ना चानल फस्ट टाइम चूस्तुंटे गनुक सब्स्क्राइब चेसुकोंडि, शेर चेयंडि, लैक् चेयंडि। प्रिपेर चेयडानिकि ओक 1 अवर् मुंदे कोन्नि సబ్జా గింజలు ఉంటుంది కదా, సబ్జా గింజలు తీసుకుని వాటికి వాటర్లో నానబెట్టేసుకుంటాము. సో ఇది అట్లీస్ట్ ఒక 1 అవర్ నానితే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇది నానబెట్టేసుకుని తర్వాత కాచి చల్లార్చిన మిల్క్ కావాలి మనకి. కాచి చల్లార్చిన పాలు కావాలన్నాను కదండి, కాచి చల్లార్చిన పాలు కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. 2 ఆఫ్ ద బాటిల్, సో 2 ఆఫ్ ద కొంచెం కావాలి. ఇది యాక్చువల్గా దీనికోసం సబ్జా చేయడానికి, ఫలూదా చేయడానికి కాదండి, నార్మల్గా కూడా బాడీ కూల్ అవ్వడానికి ఇది తాగితే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫలూదా సేవ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా దగ్గర ఇప్పుడు లేదు, మనం బయట తీసుకురాలేము కదా. సో దానిపైన వర్మసలి ఉంది కదా, నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వర్మసలి ఉంది కదా, దాన్ని మనం కొంచెం బాయిల్ చేయాలి. దానికోసం వాటర్ని బాగా కాయాలన్నమాట. కొంచెం తెరుతూ ఉన్నప్పుడు దానిలో తెరుతూ ఉంటుంది, తెరుతూ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే విడివిడిగా ఉంటుంది కదా అప్పుడు. లేకపోతే ఈ వర్మిసలి అది సేమియా ఉంది కదా, సేమియా ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. అతుక్కుపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేద్దాం, కానీ ఇది బాగా బాయిలింగ్ పాయింట్కి వాటర్ రానిద్దాం అన్నమాట, బాగా తెరలనిద్దాం వాటర్లో. చూసారా ఇక్కడ మన ఫలూదా సబ్జా గింజలు చక్కగా ఎట్లా ఉబ్బుతున్నాయో, ఇంకా ఇంకా చాలా ఉబ్బుతాయి, వాటర్ కూడా ఇంకా పడుతుంది. చూస్తున్నారు కదండి వాటర్ ఎట్లా తెలుగుతున్నాయో, జస్ట్ దీంట్లో ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 2-3 డ్రాప్స్ చాలు ఉబ్బడిపోయింది. 2-3 డ్రాప్స్ వేసేసి దానిలో కొంచెం సేమియా వేసేస్తాం జస్ట్. ఇప్పుడు బాగా ఉడికిపోయింది, సో దీన్ని ఇప్పుడు మనం వడగట్టేద్దాము. ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసి ఇది అయిపోయింది కదా. దీన్ని ఇలాగే వదిలేసాం అనుకోండి, ఇది వదిలేసాం అనుకోండి ఇది గట్టిగట్టి పోతుంది అన్నమాట, గట్టిగా అయిపోతుంది. సో దీన్ని చల్లారే వరకు కొంచెం నీళ్ళు పోసి, ఇప్పుడు చల్ల నీళ్ళల్లో వేసి దీన్ని ఇలా వదిలేసాము. దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలి, కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమి అతుక్కోదు ఒకదానికి ఒకటి, ఇలా లూజ్గానే ఉంటుంది, ఇలాగే ఉంచాలి. ఇవన్నీ చల్లారనిద్దాము. సో కావాల్సిన ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా, అదంతా అయిపోయినాక ఇప్పుడు మనం అన్నీ ఒకసారి దగ్గర పెట్టుకొని చేయడం మొదలు పెడదాం. ఏమేమి ఐటమ్స్ అంటే, ఫస్ట్ మిల్క్, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చల్లగా అయిపోయింది మిల్క్, ప్లస్ ఇదేమో మనం ఉడకబెట్టిన సేమియా. ఈ ఉడకబెట్టే సేమియా అండి ఒక చిన్న ట్రిక్, పిల్లలు కొంచెం సరదాగా ఫీల్ అవుతారు. ఉడకబెట్టేటప్పుడు ఏదైనా ఫుడ్ కలర్ వేస్తే ఇది కలర్ కొంచెం చేంజ్ అవుతాయి. మనం వాటర్లో వేసాం కాబట్టి విడివిడిగా అలాగే ఉన్నాయి. ఇదేమో ఫలూదా, సారీ సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్, 2 ఆఫ్ నా దగ్గర కొంచెం ఐస్ క్రీమ్ ఉంది. సో ఐస్ క్రీమ్ లేకపోయినా కూడా బాగుంటుంది, నా దగ్గర ఉంది కాబట్టి అది కూడా పెట్టుకున్నాను. ఐస్ క్రీమ్ కూడా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ దీనిలో కొంచెం సబ్జా వేద్దాము. సబ్జా వేసి దానిపైన, యాక్చువల్గా కింద కొంచెం 2 ఆఫ్ వేస్తే కలర్ బాగా కనిపిస్తుంది అండి, కానీ నేను సబ్జా మీద వేస్తాను కలరు. తర్వాత 2 ఆఫ్ వేసాము, 2 ఆఫ్ వేసి దాని మీద కొంచెం మిల్క్ పోసేస్తాము. మళ్ళీ ఈ వాటర్లోంచి తీసిన సేమియా ఉంది కదా, ఉడికిన సేమియా, అది వేసేద్దాము. కొంచెం మిల్క్ వేద్దాము, పైన మళ్ళీ కొంచెం 2 ఆఫ్ డ్రై ఫ్రూట్స్, కొన్ని సబ్జా గింజలు, ఐస్ క్రీమ్ వెళ్తాం దీన్ని.
దీన్ని మిక్స్ చేద్దాం. కింద నుంచి చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. దీంట్లో ఇంకా స్వీట్నర్ ఏం అక్కర్లేదండి. రూఅఫ్సా కావాలంటే కొంచెం ఇంకా, ఎందుకంటే ఐస్ క్రీమ్ వేసాము, రూఅఫ్సా కూడా స్వీట్నర్ బాగానే ఉంటుంది అది, ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఓ మన ఫలితం రెడీ అయిపోయింది.